हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मन वीडियो लो शर्ट कानी स्कूल यूनिफॉर्म्स कानी इला डबल कलर रेंडु पीसल तो कुट्टुकोवडम कष्टमैन वाल्लकि ईजीगा सिंगल पीस तो एला कट चेसी स्टिच चेसुकोवालो ई वीडियो लो ईजीगा मनमु नेर्चुकुंदाम इला డబుల్ కలర్ పెట్టడం కొంతమందికి అర్థం కాకుండా ఉంటే రాకపోతే కుట్టడానికి ఇబ్బందిగా ఉంటే ఈ షర్ట్కున్నట్లు మనము సింగిల్ కలర్ని డబుల్ కలర్ని సింగిల్ పీస్తో ఒక కుట్టు కూడా లేకోకుండా మధ్యలో అతుకులు లేకోకుండా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా మనం సింగిల్ పీస్తో కలర్ అనేది ఈజీగా రెండే రెండు నిమిషాల్లో కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు చూడండి పర్ఫెక్ట్గా ఈ విధంగా వస్తుంది రెండు కలర్లు అవసరం లేకుండా షేప్ మాత్రం ఇలాగే మనకి షర్ట్కున్నట్లే వస్తుంది ఇది సింగిల్ పీస్తో కుట్టాను ఇది డబుల్ పీస్తో పింక్ కలర్ది కుట్టాను ఇప్పుడు సింగిల్ పీస్తో ఏ విధంగా కుట్టాలో మనము నేర్చుకుందాం ముందుగా కటింగ్ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని మనము కాజాలు బటన్లకి ఈ విధంగా రెడీ చేసుకొని రెండు సమానంగా ఉన్నాయో లేదో కింద నుంచి పై వరకు సెట్ చేసుకొని ఇప్పుడు రౌండ్ ఎంత ఉన్నది మనము టేప్ తీసుకొని కాలర్ కోసం ఈ రౌండ్ని కొల్చుకోవాలి కొల్చుకున్న తర్వాత 18 ఇంచులు వచ్చింది కదా 17.5 ప్లస్ ఖర్చులోకి 1/2 ఇంచు 18 ఇంచులు ఉండే విధంగా ఇలా మనము మిగిలిన క్లాత్తో 18 ఇంచులు ఉండే విధంగా డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా మనము తీసుకోవాలి 3.5 ఇంచు ఉండే విధంగా మనము తీసుకోవాలి నార్మల్గా డబుల్ కలర్ పీసులకైతే 2.5 ఇంచు ఒక కలరు 1.5 ఇంచు ఒక కలర్ వస్తుంది కదా మొత్తం 3.5 వస్తుంది కానీ దీంట్లో ఖర్చు రెండవ దానికి ఖర్చు ఉండదు కాబట్టి మనకి 3.5 ఇంచు సరిపోతుంది ఆ డబుల్ అయితే 4 ఇంచెస్ వస్తుంది మొత్తం ఇది 3.5 ఇంచులతోనే మనము స్టిచ్ చేసుకోవచ్చు ముందుగా ఇలా డబల్ లేయర్తో మనము ఫోల్డింగ్ చేసుకొని 18 ఇంచులు ఉండే విధంగా మొత్తం 3.5 ఇంచు ఖర్చులోకి 1/2 ఇంచు ఉండే విధంగా 3 ముక్కాలు ఇంచుని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత సమంగా ఉందో లేదో చూసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇవి 4 మడతలు వస్తాయి కదా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని చివర్లు ఎగుడు దిగుడు లేకుండా ఇలా స్ట్రైట్గా ఉండే విధంగా మనము కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు 1 ఇంచ్ డౌన్ చేయాలి కాబట్టి మనకి కాలర్ షేప్ రావడానికి ఈ విధంగా రెండు మడతల్ని ఇలా సెంటర్కి మడ్ చేసి ఇక్కడ రెండు చివర్లు ఒకవైపుకు ఉంటాయి కాబట్టి ఇప్పుడు 1 ఇంచ్ కింది వైపు మనము లెస్ చేసుకోవాలి ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా మనము మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ 1 ఇంచ్ లేక 1.5 ఇంచు లేదా 1.5 ఇంచు కూడా మనకి ఎంత కావాలంటే అంత మార్కింగ్ చేసుకొని మిగతా దాన్ని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి అలాగే కింది కలర్ను ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం డౌన్ చేసుకోవాలి షేప్ రావడం కోసం ఇక్కడ కొంచెం డౌన్ చేసుకొని ఈ విధంగా మనము షేప్ వచ్చే విధంగా ఇలా రౌండ్గా కట్ చేసుకొని మిగతా దాన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఈ రెండు చివర్లని మనము తిరగేసుకొని కుట్టుకుంటే మనకి ఒక స్టిచ్ కూడా లేకోకుండా డబుల్ కలర్ నెక్ షర్ట్కి కానీ స్కూల్ యూనిఫామ్కి కానీ మనకి ఈజీ అంటే ఈజీగా రెడీ అయిపోతుందండి చూడండి ఇప్పుడు 2 పీసులు వచ్చింది కదా ఇప్పుడు అటు చివర ఇటు చివర మనము స్టిచ్ చేసుకుంటే మనకి కాలర్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది కింది వైపునున్న దాన్ని మనము అటాచ్ చేసి షర్ట్ కలర్కి స్టిచ్ చేసుకుంటే కలర్ అనేది పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ షేప్లో మనకి ఈజీగా వస్తుంది సెంటర్లో మార్కింగ్ చేసుకొని మనము అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం కుట్టిన కలరు ఈ విధంగా అటువైపు ఇటువైపు స్టిచ్ చేసుకొని తిరగేసుకుంటే మనకు ఈ విధంగా కాలర్ అనేది చూడండి ఒక్క కుట్టు కూడా బయటకు కనపడకుండా ఇలా రెడీ అవుతుంది మనకి ఇంకా స్టిఫ్గా కావాలనుకుంటే ఇలా చుట్టూరున మనము ఒక కుట్టు వేసుకుంటే తిరగేసి మనకి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మనకి కాలర్ అనేది రెడీ అయిపోయింది కదా ఈ విధంగా మనకి కాలర్ షేప్ అనేది వస్తుందండి చూసారు కదా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి
కొత్తగా నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా ఈ కలర్ని నేను సింగిల్ పీస్తోనే ఈ విధంగా కుట్టాను. మనం కట్ చేసిన కలర్ని స్టిచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా మనకి కలర్ అనేది వచ్చేస్తుంది. చూడండి పర్ఫెక్ట్గా ఉంది కదా.